మహారాష్ట్ర నుంచి వచ్చి రాష్ట్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 మంది ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 2 దొంగల నుంచి 35 తులాల బంగారం రికవరీ చేశామన్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వీరంతా 23 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నట్టు తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన పోలీసులకు రివార్డులు అందించారు డీసీపీ నారాయణరెడ్డి. వీళ్ళందరూ కూడా బేసికల్గా రోడ్డుకు దగ్గరున్న ఇండ్లల్లో, అదే కాకుండా ఎక్కడైతే లాక్ వేసి ఉంటారో వాటిని టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఆ ఏరియాకు వచ్చి ఒక 24 అవర్స్ ముందు లేకపోతే 36 అవర్స్ ముందు వచ్చి ఆ ఏరియాలో రక్కీ చేసి ఆ ఏరియాలో ఎవరు ఆ ఇంటుకు వాళ్ళు ఆ నైట్ రాకపోతే కానీ ఆ ఇంటు పగలగొట్టడం, అక్కడి నుంచి వీళ్ళు ఆ దొంగతనాల లోపల కబోర్డ్స్ పగలగొట్టి తీసుకొని పోవడం జరుగుతుంది. అదే కాకుండా రోడ్డుకు దగ్గర ఉండేది వీళ్ళు చేస్తారు. వీళ్ళు చాలా రాష్ట్రాలండి, మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా నేటివ్ కాబట్టి మహారాష్ట్రలో కూడా 2007లో వీళ్ళు ఫస్ట్ అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ 2017లో కూడా ఈ 5 మంది అరెస్ట్ అయ్యారు. సో ఈ గ్యాంగ్స్ అంతా కూడా బేసికల్గా నైట్ టైమ్స్ అరౌండ్ మనకు 12 నుంచి 3 మధ్యలో వీళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ప్లస్ హౌస్ బ్రేకింగ్ నుంచి ఈ గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ప్లస్ ఇంకా క్యాష్ కూడా ఇంట్లో ఉంటే తీసుకొని పోవడం జరుగుతుంది. వీళ్ళని 14వ తేదీన సిసిఎస్ అండ్ ల్యాండ్ ఆర్డర్ టీమ్ వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళు ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వీళ్ళిద్దరిని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ నైట్ పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ మహిళలు వీళ్ళందరూ కూడా మీ చైన్స్ మీరు ఎక్కడన్నా వాటిని భద్రపరచుకోవడం కానీ అట్లాంటివి చేయాలని